నైరోబీలో సుమారు 60,000 మంది చిన్నారులు రోడ్లపైనే జీవిస్తున్నారని ఒక అంచనా. ఈ పిల్లలు అక్రమ రవాణాదారులకు సులువుగా టార్గెట్ అవుతున్నారు. రెబక ఎన్నో ఏళ్లుగా రోడ్లపైనే కాలం వెళ్లదీస్తున్నారు. నిద్రపోతున్నప్పుడు ఈమె బిడ్డను ఎవరో ఎత్తుకెళ్లారు. అప్పట్నుంచి ఆ బిడ్డ మళ్లీ కనిపించలేదు. తెల్లవారుజామున 2 గంటలకు నాకు మెలకు వచ్చి చూసేసరికి నా బిడ్డ కనిపించలేదు. ఎవరెత్తుకెళ్లారో తెలీదు. వాళ్లు నా బిడ్డను ఎందుకెత్తుకెళ్లారు? నాకిళ్లు లేకపోవడమే కారణమా? ఇల్లు లేనంత మాత్రాన్నే నేను చెడ్డదాన్ని కాదు కదా అంటారు రెబక. ఇల్లు లేని మహిళలను లక్ష్యంగా చేసుకుని వారి పిల్లల్ని ఎత్తుకెళ్తున్న ఒకరు తనకు తెలుసంటూ ఒక మహిళ మమ్మల్ని కలిశారు. గుర్తింపు బయటపెట్టబోమనే షరతుతో మాతో మాట్లాడేందుకు ఆమె అంగీకరించారు. రిస్క్ తీసుకుని సీక్రెట్ ఆపరేషన్ చేసేందుకు ఆమె అంగీకరించారు. కలుద్దామంటూ అనిత మా ఇన్ఫార్మర్కు ఫోన్ చేసింది. అప్పటికే అనిత మరొక పాపను కూడా దొంగిలించినట్టు ఆమె గమనించింది. ఈ పాపను కొనేందుకు ఒక వ్యక్తి రెడీగా ఉన్నాడని అనిత చెప్పింది. అతను $450 చెల్లించేందుకు సిద్ధంగా ఉన్నాడని చెప్పింది. అయితే ఆ చిన్నారిని అమ్మకుండా అడ్డుకునేందుకు తనకొక వ్యక్తి తెలుసని, అతను $700 ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నాడని మా ఇన్ఫార్మర్ అనితతో చెప్పింది. ఒక పాప జీవితం ప్రమాదంలో ఉంది, అందుకే మేం పోలీసులకు సమాచారం ఇచ్చాం. అనితను అరెస్ట్ చేసేందుకు వాళ్ళు అంగీకరించారు. పాపను కొనే వ్యక్తిగా నైరోబీలోని డౌన్ టౌన్లో నేను అతన్ని కలిశాను. ఆమెతో పాటు పాప కనిపించకపోయేసరికి నాకు ఆందోళన కలిగింది. ఆ తరువాత పాపను తీసుకొచ్చేందుకు అనిత ఒప్పుకుంది. కానీ అనిత తిరిగి రాలేదు. మరింత ఎక్కువ ధరకు పాపను అమ్మేసినట్లు మాకు తెలిసింది. అనిత ఇక మళ్లీ కనిపించలేదు. మేము అడిగిన ప్రశ్నలకు జవాబు కూడా ఇవ్వలేదు. పోలీసులు ఇప్పటికీ ఆమె కోసం వెతుకుతున్నారు. ఈ పరిశోధన సమయంలో నాకు కనిపించిన దృశ్యాలు చూసి ఒక మహిళగా, తల్లిగా, కెన్యా జాతీయురాలిగా నేను చాలా షాక్ అయ్యాను. అక్రమ రవాణాదారులు బాహాటంగానే ఈ పనులకు పాల్పడుతున్నారు. వందలు వేల మంది చిన్నారుల్ని సంతలో పశువుల్లా విక్రయిస్తున్నారు. వాళ్ల గుర్తింపును, మూలాలను మాయం చేస్తున్నారు. ఇదొక జాతీయ విషాదం. నైరోబీలోని ఫుట్పాత్లపై ప్రతిరోజు వేలాది మంది చిన్నారులు పడుకుంటారు. ట్రాఫికర్స్ వారిపై ఓ కన్నేసి ఉంచారు. ఎత్తుకెళ్లేందుకు అదను కోసం చూస్తున్నారు.